హౌ పవర్ఫుల్ ఇస్ స్కార్లెట్ విచ్, ఏకే వాండా మాక్సిమఫ్. మొత్తం ఎంసీలోనే ప్యూర్ పవర్ హౌస్ అండ్ స్ట్రాంగెస్ట్ అవెంజర్. తను ఎంత పవర్ఫుల్ నేను మళ్ళీ ఇంకో సెంటెన్స్ క్రియేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటూనే వస్తున్నాం. తన ఫస్ట్ మూవీలోనే ఈవెన్ థోర్ లాంటి గాడ్ ని కూడా మెంటల్ గా మానిపులేట్ చేసింది. ఎంటైర్ అవెంజర్స్ కి చుక్కలు చూపించిన థానోస్ లాంటోడికి కూడా తన చావును చూపించింది. ఈవెన్ డొరమామును ఫేస్ చేసిన అవర్ సోర్సరర్ సుప్రీం డాక్టర్ స్ట్రేంజ్ ని కూడా అవుట్ ఆఫ్ ఫియర్ తో పరుగు తీసేలా చేసింది. సో మా టైం ఏం వేస్ట్ చేయకుండా ఎంటైర్ ఎంసీలోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బీయింగ్ హూ ఇస్ అన్ పార్ విత్ కాస్మిక్ బీయింగ్స్ అయిన స్కార్లెట్ విచ్ గురించి తను క్రియేట్ చేసిన క్రేజీ ఫీట్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ దిస్. వాండా ఆరిజిన్ ని వాండా విజన్ షో తో ఎక్స్ప్లోర్ చేశారు. సో డార్క్ హోల్డ్ ప్రకారం వాండా వాజంట్ బాండ్ యాజ్ విచ్, షీ వాజ్ క్రియేటెడ్ యాజ్ విచ్. తను విచ్ లా క్రియేట్ చేయబడింది. మార్వెల్ లో రిమైనింగ్ విచెస్ అండ్ సోర్సర్స్ లా తను మ్యాజిక్ ని యూజ్ చేయాలంటే స్పెల్స్, ఇన్కాంటేషన్స్ అండ్ హ్యాండ్ సైన్స్ పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు. అదే కయోస్ మ్యాజిక్ స్పెషాలిటీ. తను చిన్నప్పుడే సబ్ కాన్షియస్ గా ప్రాబిలిటీ మ్యాజిక్ యూజ్ చేసి స్టార్క్ మిజైల్ ని పేలకుండా ఆపగలిగింది. ఆ తర్వాత చాలా రఫ్ టైం తనకు. హైదరాబాద్ పియట్రోన్ వాండా ని కిడ్నాప్ చేసి మైండ్ స్టోన్ ఎక్స్పెరిమెంట్స్ కోసం గిన్నీ పిక్స్ గా యూజ్ చేశారు. ఆ ప్రాసెస్ లో వాండా మైండ్ స్టోన్ కి ఎక్స్పోజ్ అయింది. అలా తన బాడీలో ఉన్న హర్ ఓన్ కయోస్ మ్యాజిక్ ఎనర్జీ అవేకన్ అయి తనకు మ్యాజికల్ అబిలిటీస్ ని గ్రాంట్ చేసింది. వాండా మోస్ట్లీ ఇప్పటి వరకు అయితే తన సయానిక్ అబిలిటీస్ ని ఎక్కువగా యూజ్ చేసింది. మీన్ సైకిక్ అబిలిటీస్ లైక్ టెలిపాతి, టెలికైన్సిస్, ఎనర్జీ బ్లాస్ట్, ఎనర్జీ షీల్డ్స్, మెంటల్ మ్యానిపులేషన్ ఎక్సెట్రా. సో ఫస్ట్ తన స్ట్రెంగ్త్ ఫీట్స్ విషయానికి వస్తే ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో మోషన్ లో ఉన్న ఒక ట్రైన్ ని ఆపగలిగింది. ఇది టోబీ స్పైడీ లెవెల్ ఫీట్ అయితే కాదు, బట్ స్టిల్ ట్రైన్ ఆపడం అంటే మామూలు విషయం కాదు. ఇదే మూవీ క్లైమాక్స్ లో ఎలాంటి స్వెట్ లేకుండా అల్ట్రాన్ వైబ్రేనియం బాడీని బ్రేక్ చేస్తూ తన కోర్ ని బయటకు లాగేసింది. అండ్ ఇదే అల్ట్రాన్ ని డ్యామేజ్ చేయడానికి తోడు తన లైట్నింగ్ ని, విజన్ తన మైండ్ స్టోన్ బీమ్స్ ని, టోనీ తన టూ రిపల్సర్ బ్లాస్టర్స్ ని కంబైన్డ్ ఫోర్స్ గా ఒకేసారి యూజ్ చేయాల్సి వచ్చింది. ఎండ్ గేమ్ లో గమనించలేం కానీ క్లైమాక్స్ బ్యాటిల్లో తన మీదకి వచ్చిన ఒక చిత్తారి లెవైతాన్ని ప్యూర్ స్ట్రెంగ్ తో ఆపి చంపేయగలిగింది. ఒక లెవైతాన్ వెయిట్ అప్రాక్స్ 1600 ప్లస్ టన్స్ ఉంటుంది. అండ్ ఇలాంటి లెవైతాన్ని అవెంజర్స్ 1 లో హల్క్ ఒక్క పంచ్ తోనే ఆపగలిగాడు. దాన్ని ఎలా ఆపాడు, హౌ పవర్ఫుల్ ఇస్ హల్క్ వీడియోలో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, యూ కెన్ చెక్. లెవైతాన్ ఆల్మోస్ట్ అదే స్పీడ్ తో మూవ్ అవుతుంది కాబట్టి సో ఆ వీడియో ప్రకారం వాండా తన మ్యాజిక్ తో ఆ మూమెంట్ లో అట్లీస్ట్ 1200 టన్స్ ఆఫ్ ఫోర్స్ ని అన్లీస్ చేసి దాన్ని ఆపగలిగింది. ఈ ఒక్క ఫీట్ తో వాండా ఈజీగా 70% ఆఫ్ అవెంజర్స్ కన్నా స్ట్రాంగెస్ట్ వన్ అని చెప్పి. నెక్స్ట్ ఇన్ఫినిటీ వార్ లో బ్లాక్ ఆర్డర్ అన్లిస్ చేసిన వన్ ఆఫ్ డేంజరస్ చితారి వెపన్ ఫోర్ బ్లేడెడ్ రోలర్స్ ని ఆపి డిస్ట్రాయ్ చేసింది. ఈ బ్లేడెడ్ రోలర్స్ గురించి ఆన్లైన్ లో అంత ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు, బట్ ప్రాక్టికల్ గా మూవీ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఒక బ్లేడెడ్ రోలర్ చితారి లెవైతాన్ కన్నా కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. ముందు చెప్పుకున్నట్టుగా ఒక లెవైతాన్ వెయిట్ 1600 టన్స్ ఉంటుంది కాబట్టి ఒక్క బ్లేడెడ్ రోలర్ వెయిట్ అప్రాక్స్ 2000 టన్స్ వేసుకున్న మొత్తం ఫోర్ రోలర్స్ కంప్లీట్ గా దాని వెయిట్ అప్రాక్స్ 8000 టన్స్ ఉంటుంది. సో వాండా క్యాజువల్ కొంచెం ఎఫర్ట్ తోనే 8000 టన్స్ ఆఫ్ వెయిట్ ని లిఫ్ట్ చేసి డిస్ట్రాయ్ చేసి పక్కన పడేసింది. మూవీ ప్లాట్ తనకు ఎక్కువగా స్కోప్ ఇవ్వలేదు, కానీ ప్లాట్ ఇష్యూస్ ఏం లేకపోతే తను ఒక్కదే సింగిల్ హ్యాండెడ్ గా ఎంటైర్ బ్లాక్ ఆర్డర్ ఆర్మీని మినిట్స్ లోనే వకాండా నుండి వైపౌట్ చేసి పడేసేది. అంత పొటెన్షియల్ ఉంది తనకు. అండ్ స్టిల్ ఇది కూడా వాండా స్ట్రాంగెస్ట్ మ్యాజికల్ స్ట్రెంగ్త్ ఫీట్ అయితే కాదు. ఇదే ఇన్ఫినిటీ వార్ లో వాండా విజన్ మైండ్ స్టోన్ ని బ్రేక్ చేసిన ఫీట్ తన స్ట్రాంగెస్ట్ ఫీట్. అండ్ నాట్ ఓన్లీ హర్స్, ఎంసీయూ లోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఫీట్ ఇది. డెఫినెట్ గా టాప్ 5 లో ఉంటుంది, బికాస్ అక్కడ ఉన్నది ఒక ఫ్రిక్కింగ్ ఇన్ఫినిటీ స్టోన్, యూనివర్స్ లోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ థింగ్. వైబ్రేనియం ఉరు కన్నా ఇన్ఫినిటీ టైమ్స్ డ్యూరబుల్ గా ఉంటుంది. అలాంటి ఒక ఇన్ఫినిటీ జెమ్ ని ఫ్యూ సెకండ్స్ లోనే షార్ట్ చేయగలిగిందంటే మామూలు విషయం కాదు. లో యూనివర్సల్ లెవెల్ ఫీట్ ఇది. నెక్స్ట్ తన అదర్ అబిలిటీస్ విషయానికి వస్తే వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా సయానిక్స్, తన సయానిక్ అబిలిటీస్, మెంటల్ మ్యానిపులేషన్, ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో ఈ అబిలిటీతో ఐరన్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా, నటాషా, బ్రూస్, ఈవెన్ థోర్ లాంటి గాడ్ ఎంటిటీని, అగతా లాంటి డేంజరస్ విచ్ ని కూడా మ్యానిపులేట్ చేయగలిగింది. అంతేకాకుండా ఈ అబిలిటీతో మైండ్ స్టోన్ లాంటి ఇన్ఫినిటీ స్టోన్ తో మ్యానిపులేట్ చేస్తున్న మనుషుల్ని కూడా దాని వాస్ట్ మైండ్ కంట్రోల్ నుండి బయటకు లాగేయగలిగింది. మూవీ క్లైమాక్స్ లో సుకోవియాలోని థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ని మ్యానిపులేట్ చేసింది. నెక్స్ట్ ఎనర్జీ బ్లాస్ట్. ఈ కయోస్ మ్యాజిక్ ఎనర్జీ బ్లాస్ట్ లో ఎంత పవర్ఫుల్ అంటే తన అరచేతుల్లో కంట్రీ బస్టింగ్ ఎనర్జీని క్యారీ చేస్తున్న మైటీ థానోస్ లాంటి వాడిని కూడా వాటిని ఫేస్ చేసినప్పుడు మోకాల మీద పడిపోయేలా చేసింది. అండ్ యూనివర్స్ లోనే స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్ ఉరుతో క్రియేట్ చేసిన తన డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ ని కూడా కొంచెం ఎఫర్ట్ తోనే ఈజీగా బ్రేక్ చేసి పడేసింది. కెవిన్ ఫైగే చెప్పిన దాని ప్రకారం ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో వాండానే థానోస్ కి బిగ్గెస్ట్ థ్రెట్. ఇంకొద్దిసేపు ఆగుంటే ఈ సీన్ లో వాండా థానోస్ ని డెఫినెట్ గా చంపేసేదట. ఇంకా ఫోర్స్ ఫీల్డ్ జనరేషన్, టెలిపాతి, ఫ్లయింగ్. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీ నావలైజేషన్ ప్రకారం వాండా సెల్యులర్ లెవెల్లో ఎనర్జీని అండ్ మ్యాటర్ ని మానిపులేట్ చేయగలదు.
ఫైనల్ గా తన యాక్స్ అబిలిటీస్ గురించి మాట్లాడుకోవాలి. వాండా విజన్ షోలో సడన్ గా తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కయోస్ మ్యాజిక్ ని అన్లిస్ట్ చేసి ఎంటైర్ వెస్ట్ వ్యూ చుట్టూ ఒక మ్యాజికల్ ఎక్స్ ని క్రియేట్ చేసింది. ఈ ఎక్స్ లో తను ఏదైనా చేయగలదు, రియాలిటీని బెండ్ చేయగలదు, టైమ్ ని కంట్రోల్ చేయగలదు, ఎలిమెంటల్ మ్యానిపులేషన్, మెంటల్ మ్యానిపులేషన్, మైక్రోస్కోపిక్ లెవెల్ లో మ్యాటర్ ని కూడా మ్యానిపులేట్ చేయగలదు. విజన్ తన టూ కిడ్స్ ని అవుట్ ఆఫ్ ది బ్లూ క్రియేట్ చేసుకుంది అండ్ వాళ్ళకి వాళ్ళ ఓన్ పవర్స్ కూడా ఉన్నాయి. ఇలా తన ఎక్స్ లోపల మొత్తం రియాలిటీని కంప్లీట్ గా తనకు నచ్చినట్టుగా రీరైట్ చేసుకోగలదు, ఆ రీక్రియేట్ చేసుకోగలదు. మార్వెల్ రికార్డ్స్ ప్రకారం వాండా మ్యాజిక్ లో సిఎంబిఆర్ అనే ఎనర్జీ ఫ్లో అవుతుంది. సేమ్ ఇదే ఎనర్జీ బిగ్ బ్యాంగ్ టైమ్ లో రిలీజ్ అయింది. సో ఆ ఎనర్జీ ప్లానెట్స్ ని అండ్ స్టార్స్ ని ఎలా క్రియేట్ చేసిందో వాండా కూడా దేనైనా క్రియేట్ చేయగలిగే పవర్ ఉంది. దీని గురించి ఇంకా మీరు డెప్త్ గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ లో ఆల్రెడీ కయోస్ మ్యాజిక్ మీద ఒక సెపరేట్ వీడియో చేశాను, ఆ డెఫినెట్ గా చూడండి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో అండ్ పైన కార్డ్స్ లో వదిలేస్తున్నాం, చెక్ చేయండి. ఇక డార్క్ హోల్ ని చదవడం స్టార్ట్ చేశాక తన ఫుల్ పొటెన్షియల్ ని మెల్లిమెల్లిగా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసింది. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో కమర్తాజ్ లోని హండ్రెడ్స్ ఆఫ్ సోర్సెస్ ని సింపుల్ గా ఓవర్ పవర్ చేసింది. గార్గాంటస్ లాంటి ఇంటర్ డైమెన్షనల్ క్రియేచర్స్ ని కూడా మ్యానిపులేట్ చేసి కంట్రోల్ చేయగలిగింది. వేరే యూనివర్సెస్ లో ఉన్న తన వేరియస్ వర్సెస్ ని ఓవర్ పవర్ చేసి వాళ్ళని ప్రొసెస్ చేసి మెంటల్ గా కంట్రోల్ చేయగలిగింది. ఏకే డ్రీమ్ వాకింగ్, ట్రాన్స్మ్యూటేషన్, ఆస్ట్రల్ ప్రొజెక్షన్, టెలిపోర్టేషన్ ఇలా చాలా అబిలిటీస్ ని డార్క్ హోల్ ద్వారా గెయిన్ చేసింది. నోవే హోమ్ లో ఈవెన్ డాక్టర్ స్ట్రేంజ్ కూడా వితౌట్ స్లింగ్ రింగ్ మిర్రర్ డైమెన్షన్ నుండి బయటకు రాలేకపోయాడు. కానీ స్కార్లెట్ విచ్ తన కయోస్ మ్యాజిక్ తో ఈవెన్ మిర్రర్ డైమెన్షన్ బ్యారియర్స్ ని కూడా మానిపులేట్ చేసి బయటకు రాగలిగింది. నెక్స్ట్ తన డ్యూరబిలిటీ విషయానికి వస్తే వాండా విజన్ షో దాకా వాండాకి పెద్ద డ్యూరబిలిటీ ఫీచర్స్ ఏం లేవు. బట్ ఈ సీన్ లో తను మిర్రర్ డైమెన్షన్ నుండి బయటకు వచ్చేటప్పుడు తన బాడీ అంతా కట్ అయినా కూడా తనకి ఏం కాలేదు, మోర్ ఓవర్ సెకండ్స్ లోనే హీల్ అయింది. క్లైమాక్స్ లో ఈవెన్ మౌంటైన్స్ ని కూడా షేక్ చేసిన అమెరికా చావెస్ పంచెస్ నుండి కూడా తను డామేజ్ తీసుకోలేదు. డార్క్ హోల్ నాలెడ్జ్ తో సోర్సర్ సుప్రీం లాంటి క్యాండిడేట్స్ ని కూడా చాలా ఈజీగా ఓవర్ పవర్ చేసింది. ఎయిర్త్రియట్ యూనివర్స్ లోని వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సూపర్ హీరో గ్రూప్ అయిన ఇల్యూమినాటీని సర్కాస్టిక్ గా చాలా సిల్లీగా మర్డర్ చేసి పడేసింది. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇల్యూమినాటీని వేసేసింది మన స్కార్లెట్ విచ్ కాదు, స్కార్లెట్ విచ్ కంట్రోల్ చేస్తున్న ఒక రెగ్యులర్ బేస్ వాండా. దెన్ ఇమాజిన్ స్కార్లెట్ విచ్ ఆ రేస్ తో బ్యాటిల్ లో దిగితే ఆ సీన్ ఏ రేంజ్ లో ఉంటుందో. నెక్స్ట్ చాలా మందికి తెలియని విషయం, వాండా ఎంసీ లోనే వన్ ఆఫ్ ది క్విక్ లెర్నర్. వాండా విజన్ క్లైమాక్స్ లో జస్ట్ ఒక్కసారి చూసి రూన్ మ్యాజిక్ స్పెల్స్ ని పర్ఫెక్ట్ గా పర్ఫార్మ్ చేయగలిగింది. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ ఈవెంట్స్ తర్వాత డైరెక్ట్ గా బ్లాక్ విడో అండ్ క్యాప్టెన్ దగ్గర చాలా స్పీడ్ గా ఎన్నో టైప్స్ ఆఫ్ కాంబాట్ స్కిల్స్ ని నేర్చుకున్నట్టుగా ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ నావలైజేషన్ లో మెన్షన్ చేశారు. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ క్లైమాక్స్ లో వాండాని చనిపోయినట్టుగా చూపెట్టారు. బట్ ట్రస్ట్ మీ, వాండా లాంటి పవర్ హౌస్ ని మార్వెల్ అంత ఈజీగా వదులుకోదు, తను డెఫినెట్ గా తిరిగి వస్తుంది. అండ్ అదే క్లైమాక్స్ లో వాండా అన్ని యూనివర్సెస్ లో ఉన్న డార్క్ హోల్స్ ని డిస్ట్రాయ్ చేసినట్టుగా చూపెట్టారు. సో ఒకవేళ తనకి డార్క్ హోల్ లో అట్లీస్ట్ 50% నాలెడ్జ్ ఉన్నా కూడా తను ఈజీగా నెక్సస్ బీయింగ్ అయిపోతుంది, ద డిస్ట్రాయర్ ఆఫ్ యూనివర్స్. బట్ లెట్ సీ తను మళ్ళీ ఏ మూవీతో రీఅపియరెన్స్ ఇస్తుందో. సో ఇది ఎంసీ లో వాండా క్రియేట్ చేసిన సమ్ పవర్ఫుల్ ఫీట్. సో వీటితో తన పవర్ స్కేలింగ్ ని డెమోన్స్ట్రేట్ చేస్తే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఎండింగ్ వరకు వాండా ఏకే స్కార్లెట్ విచ్ దగ్గర హైపర్ గ్యాలక్సీ లెవెల్ స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ, హైపర్సోనిక్ స్పీడ్, సోలార్ సిస్టమ్ లెవెల్ అటాక్ పొటెన్సీ, ఈవెన్ లో యూనివర్సల్ లెవెల్ టు మిడ్ యూనివర్సల్ లెవెల్ బీయింగ్స్ ని కూడా ఫైట్ చేసే అంత స్టామినా తన దగ్గర ఉంది. సో ఇది ఈ రోజు వీడియో. మరి వీడియో నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ ఎవరు వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. మన యాన్మీ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నా, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ సూన్.